హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసీ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. జైలు అంటేనే మనలో ఏదో భయం మొదలవుతుంది. అక్కడ గంజి గంజిగా ఉన్న అన్నం పెడతారు, త్రాగడానికి నీళ్లు కూడా సరిగా ఉండదు, చాకరీ చేయాలి, బాగా హింసిస్తారు అని మనలో మనమే అనుకునేస్తాం కదా. కానీ కొన్ని దేశాల్లో ఖైదీలను అత్తింటికి వచ్చిన కొత్త అల్లుణ్ణి చూసినట్లు చూస్తారు. అలాంటి జైళ్లు కూడా ఉన్నాయంటే చాలా మంది నమ్మరు, కానీ ఈ వీడియో చూసాక ఖచ్చితంగా నమ్మాల్సిందే. అలాంటి ఆ జైళ్ల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. నంబర్ 5, బెస్టాయ్ ప్రిజన్. ఫ్రెండ్స్, ఈ జైలు నార్వే దేశంలోని బెస్టాయ్ ఐస్లాండ్లో ఉంది. 69 మంది ఉద్యోగులతో, 115 మంది ఖైదీలతో ఈ జైలు ఉంటుంది. ఈ జైల్లో ఖైదీలు ఎవరికి వారు స్వతంత్రంగా జీవించడానికి ఒక్కొక్కరికి వేర్వేరు కాటేజెస్ ఇస్తారు. ఆ ఖైదీలు ప్రతిరోజు ఈ ఐస్లాండ్లో పొలం పనులు చేయాల్సి ఉంటుంది. వాళ్లకు ఇచ్చే ఈ కాటేజెస్ లో అన్ని సదుపాయాలు సమకూర్చి ఉంటాయి. సోఫా, మంచం, ఒక చిన్న ఫ్రిడ్జ్, టీవీ, బాత్రూమ్, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఆ కాటేజెస్ లో ఉంటుంది. ఈ ఖైదీలు చెక్క పని చేయటం, వ్యవసాయం, సైకిళ్లను రిపేర్ చేయటం, గుర్రాలను చూసుకోవటం లాంటి పనులు చేస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు రోజుకి $8 వరకు సంపాదించుకుంటారు. వీళ్ళు ఖాళీ సమయాల్లో టెన్నిస్ ఆడటం, హార్స్ రైడింగ్, సముద్రాల్లో చేపలు పట్టడం, సన్బాతింగ్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్లకు స్పెషల్ గా ఏదైనా తినాలనిపిస్తే వీళ్లే లోకల్లో ఉన్న సూపర్ మార్కెట్స్ కి వెళ్లి కావలసినవి కొనుక్కుని వచ్చి వండుకుని తినొచ్చు. నంబర్ 4, ఒటాగో కరెక్షన్స్ ఫెసిలిటీ ప్రిజన్. ఈ జైలు న్యూజిలాండ్ లోని మిల్బర్న్ లో ఉంది. దీన్ని 2007లో స్టార్ట్ చేశారు. ఇక్కడ ఖైదీలు విశాలవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఈ జైలులో ఉన్న ఖైదీలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో ఒక చిన్న టీవీ, మెత్తటి మంచం కూడా ఉంటుంది. వాళ్ళు సొంతంగా టీవీలను తెచ్చుకోవాలంటే కూడా తెచ్చుకోవచ్చు, అందుకు కూడా అనుమతి ఉంది. అంతేకాదు, బోర్ కొట్టినప్పుడు చదువుకోవడానికి లైబ్రరీ కూడా ఉంది. అలాగే బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ కూడా ఈ ఖైదీలకు ఏర్పాటు చేశారు. ఈ జైలులో ఉండే ఖైదీలకు వంట చేయటం, వ్యవసాయం చేయటం, ఇంజనీరింగ్ క్లాసులు చెప్పిస్తారు. ఇదంతా వింటుంటే జైలుకి వెళ్లటమే బెటర్ అనిపిస్తుంది కదా. నంబర్ 3, హాల్డెన్ ప్రిజన్. ఈ జైలు నార్వేలో ఉంది. దీన్ని 2010లో స్టార్ట్ చేశారు. ఈ జైలులోని ఖైదీలకు మ్యూజిక్ నేర్పించడానికి మ్యూజిక్ టీచర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వంట చేయటం, చెక్క పని చేయటం నేర్చుకోవచ్చు. అంతేకాదు, అక్కడ రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఈ ఫెసిలిటీస్ అంతా తక్కువే. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద లైబ్రరీ కూడా ఆ జైల్లో ఉంది. కాఫీ షాప్ తో పాటు మార్నింగ్ లేవగానే జాగింగ్ చేయడానికి రన్నింగ్ ట్రాక్స్ కూడా ఉంది. ఈ ఖైదీల రూమ్ విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెపరేట్ రూమ్ ఇస్తారు. ఆ రూమ్ లో ఒక మినీ ఫ్రిడ్జ్, ఒక ఫ్లాట్ టీవీ, బాత్రూమ్, స్నానం చేసుకోవటానికి షవర్ తో కూడి ఉన్న అందమైన ఏసీ రూమ్ ఇస్తారు. కానీ ఈ జైలులో కేవలం 252 మంది ఖైదీలకు మాత్రమే పరిమితి. ఇక్కడ చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఉండవు. ఖైదీలు స్వేచ్ఛగా తిరగవచ్చు. నంబర్ 2, జస్టిస్ సెంటర్ లియోబెన్ ప్రిజన్. ఈ జైలు ఆస్ట్రియాలో ఉంది. చిన్న చిన్న నేరాలను చేసిన వాళ్లను ఈ జైలుకు తరలిస్తారు. అంటే అహింసాత్మక చర్యలకు పాల్పడ్డ నేరస్తులను ఈ జైల్లో పెడతారు. దీన్ని జైలు అనటానికన్నా ఒక పెద్ద మోడర్న్ యూనివర్సిటీ అని అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది చూడ్డానికి అచ్చం సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంది. ఈ జైల్లో ప్రతి ఒక్కరికి ఒక రూమ్. ఆ రూమ్ లో ఒక టీవీ, ఫ్రిడ్జ్, అటాచ్డ్ బాత్రూమ్, సెపరేట్ కిచెన్, అలాగే వీళ్లకు రిఫ్రెష్మెంట్ కోసం ఆ జైల్లో ఒక మల్టీ జిమ్, బాస్కెట్బాల్ కోర్ట్, ఒక పెద్ద లైబ్రరీ కూడా వీళ్ళకి ఆ జైల్లో అందుబాటులో ఉంది. కానీ ఈ జైల్లో పరిమితి కేవలం 205 మంది ఖైదీలకు మాత్రమే సరిపోతుంది. నంబర్ 1, ఆరెంజ్ జ్యూస్ ప్రిజన్. ఈ జైలు స్పెయిన్ లో ఉంది. ఈ జైలుకు అందరినీ పంపివారు. ఎవరైతే జైలులో ఉన్నప్పుడు వారి భార్య ప్రసవించిందో అలాంటి వాళ్లను ఆ పుట్టిన పిల్లలతో గడపటానికి ఈ జైలుకు తరలిస్తారు. ఆమె తన బిడ్డను తీసుకుని వచ్చి ఇక్కడ తన భర్తతో గడపవచ్చు. తర్వాత వాళ్లకు ఆ జైల్లో ఒక విశాలవంతమైన రూమ్ ని కూడా ఇస్తారు. ఆ పిల్లలకు 3 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఆ ఖైదీ ఈ జైలులో తన భార్య బిడ్డలతో గడపవచ్చు. అక్కడ పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన రూమ్ లో చిన్నపిల్లలకు ఇష్టమైన డిస్నీ కార్టూన్స్ ని కూడా అంటించి ఉంటారు. ఆ చిన్నపిల్లలకు నర్సరీ కూడా ఉంటుంది. పిల్లల పేర్లు చెప్పుకుని ఆ ఖైదీలు విశాలవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తర్వాత ఎప్పుడైతే ఆ పిల్లలకు 3 సంవత్సరాల వయసు వస్తుందో అప్పుడు ఆ ఖైదీని సాధారణ జైలులోకి పంపించేస్తారు.